నా వయసు 25 సంవత్సరాలు, నా భార్య వయసు 23 సంవత్సరాలు. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. సమస్య ఏమిటంటే నా భార్య తనకు 3 బాగా ఉన్నప్పుడే రతికి ఒప్పుకుంటుంది, రతిలో ఉత్సాహంగా పాల్గొంటుంది. 3 లేనప్పుడు రతికి నిరాకరిస్తుంది. నేను గట్టిగా ఒప్పిస్తే సణుగుతూ రతిలో పాల్గొంటుంది. దాంతో నాకు 3 అంతా పోతుంది. నాకు రోజు సెక్స్ కావాలని ఉంటుంది. మా ఆవిడికి నెలలో 5-6 సార్లే 3 వస్తుంది. ఎలా చచ్చేది? మా ఆవిడికి రోజు 3 వచ్చేటట్లు చేయడం ఎలా? దీన్ని లో లిబిడో అంటారండి, లేదా హైపోసెక్షువాలిటీ అంటారు. లో లిబిడో అంటే సెక్స్ డ్రైవ్, సెక్స్ కోరిక, కామవాంఛ. కామవాంఛ తక్కువగా ఉంది. ఎందుకు తక్కువ ఉందంటే చాలా వరకు ఇది మైండ్ సెట్. దీంట్లో సాధారణంగా లో లిబిడో స్త్రీల్లో ఉన్నాను కొంత హార్మోన్స్ కారణం. హార్మోన్స్ ఎలా ఉన్నాయనేది, దాంట్లో ఈస్ట్రోజన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, ప్రోలాక్టిన్ ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా కొంత హార్మోన్ ప్రభావం కొంత ఉంటుంది. రెండు గాలి కాకుండా అనారోగ్య పరిస్థితులు, వాళ్ళకైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఏదైనా అది ఏ రకమైన అనారోగ్యం సరే దానివల్ల సెక్స్లో ఇంట్రెస్ట్ ఉండదు, అంటే అనారోగ్యం ఉందా అది చూడాలి. అనారోగ్యం లేదు, 2-3 ఏంటి, బాగా అలసిపోవడం పనుల్లో. ఆ రోజు ఇంట్లో బాగా అలసి పని చేస్తుంది, అలసిడి వచ్చేసుకోండి, సెక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్లో పని చాలా ఎక్కువ ఉందండి, వాడికి అలసిపోతుంది. అంటే బెడ్ మీద వెళ్ళకపోయినా ఇంకా వదిలే బాబు వెళ్ళ, ఇవి వదిలే బాబు మొదట మా బెడ్ మీద పడుకోగానే నిద్రపోతాం వదిలే బాబు అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకని? అలసిత. అలాగే మానసికంగా స్ట్రెస్ ఉందనుకోండి, స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళు వాళ్ళకి సెక్స్ డౌన్ అయిపోతుంది. స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడు కూడా మనిషిని డౌన్, సెక్స్ విషయంలో డౌన్ చేసేస్తాయి. అంచేత అంచేత స్ట్రెస్ ఏమైనా ఉందా చూడాలి. నిద్ర లేకపోవడం, కొంతమంది నిద్ర ఉంటే మాత్రం సెక్స్ హుషారు ఉంటారు. కనీసం 8 గంటలు నిద్రపోవాలండి. 8 అవర్స్ కంప్లీట్ స్లీప్. నిద్ర లేని పక్షంలో రాత్రి పడేది 3 గంటలు 4 గంటలు 5 గంటలు నిద్రపడుకోండి, వాళ్ళ సెక్స్లో ఎప్పుడు కూడా ఆసక్తి ఉండదు. ఎవరికి ఫుల్గా 8 అవర్స్ నిద్రపోతారో, కంటిన్యూస్గా నిద్రపోతారో వాళ్ళ సెక్స్ డ్రైవ్ ఉంటుంది. అలాగే వ్యాయామం, ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. వ్యాయామం అంటే ఇంట్లో పని రోజంతా ఇంట్లో పని ఇంకే ఎక్సర్సైజ్ అంటారు. నో, తప్పకుండా వ్యాయామం కోసం రోజు వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయాలంటే చక్కని వాతావరణంలో శుభ్రం తిరగాలి. ఒక పార్కులోనో, ఒక కాలువ గట్టునో, ఒక నది ఒడ్డునో, ఒక మంచి పెద్ద బహిరంగ స్థలంలోనో, ఒక అలాగా ఒక విశాలంగా ఉండి చల్ల గాలి వస్తూ చక్కని చుట్టూతో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటే చాలా బాగుంటుంది. ప్రకృతి ఆహ్లాదంగా ఉండాలి. మనసుని ఉల్లాసపరిచేట్లుగా ఎన్విరాన్మెంట్ ఉండాలి. మనసుని ఉల్లాసపరిచి ఎన్విరాన్మెంట్ ఉన్నట్లయితే లోపల డోపమైన్ కానివ్వండి, ఆక్సిటోసిన్ కానివ్వండి, ఇవన్నీ చక్కగా ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ కూడా సెక్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సెక్స్ ప్రేరకాలు కావాలి. అలాగే ఫ్రెండ్స్ కావాలి. వాళ్ళకి చక్కగా ఫ్రెండ్స్ కబుర్లు ఇప్పుడు కొంచెం వాకింగ్ చేసే కనీసం ఒకరే కాకుండా 4-5 కలిసి వాకింగ్ చేయాలి. 4 కలిసి తప్ప కబుర్లు చెప్పుకుంటూ హుషారు నడుస్తుంటే వాళ్ళ మనసు ఉల్లాసం పడుతుంది, సెక్స్లు మా తయారవుతారు. అంటే లో లిబిడో ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. అప్పుడు ఏ మందులు అవసరం లేదండి, ఆ మనసును ట్యూన్ చేసుకోవాలి. మనసు ట్యూన్ చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. ఆ రంగా చేసినట్లయితే ఆవిడ నెలకి తీసి రోజు వాళ్ళ ఇద్దరు కలిసి వాకింగ్ వెళ్తే బాగుంటుంది. ఇద్దరు రోజు వాకింగ్ వెళ్ళడం. అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ రోజు ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ కూడా చక్కగా సెక్స్ ప్రేరణ కలిగితే ఉపయోగపడతాయి. అలాగే చాక్లెట్స్ అనేది తీసుకుంటే చాక్లెట్స్ అవి చక్కగా మంచి ఒక రకం హుషారు కలిగిస్తాయి. చాక్లెట్స్ కూడా అవన్నీ తీసుకుని చేస్తే చక్కగా వాళ్ళు సెక్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు. 3 వస్తున్నాయి వస్తున్నాయి. అంటే లైఫ్ స్టైల్ని మనం ఎలా మార్చుకుంటాము, మన మానసిక స్థితిని చూసిన బట్టి ఉంటుంది. అలా చేయండి, తప్పకుండా మార్పు వస్తుంది. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.